ఫైనలీ సుప్రీంకోర్టు నో రీనీట్ అంది. ఇవాళ మార్నింగ్ నుంచి వాదనలు, సుదీర్ఘమైన వాదనలు వినిపించారు. ఇటు సొలిసిటర్ జనరలు, అటు పిటిషనర్ తరఫు న్యాయవాది చాలా హీటెడ్గా ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. చీఫ్ జస్టిస్, తర్వాత మిగిలిన జడ్జిలు, బెంచ్ మీద ఉన్న మిగిలిన జడ్జి కూడా చాలా పేషెంట్గా ఇష్యూ బై ఇష్యూ అన్నీ చూసి ఎగ్జామిన్ చేశారు. కానీ నేను మొదటి నుంచి చెప్తున్నట్టే, ఫైనలీ చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే, మా దగ్గర ఆధారం లేదు, దట్ ఇట్ ఈస్ వైడ్ స్ప్రెడ్, విస్తృతంగా జరిగిందన్న ఆధారం లేదు అని అన్నారు. ఆయన లాంగ్వేజ్లో ఏమన్నారంటే, దెర్ ఈస్ అబ్సెన్స్ ఆఫ్ మెటీరియల్ టు లీడ్ టు ద కన్క్లూషన్ దట్ ద రిజల్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ ఈజ్ విషియేటెడ్. సో ఎగ్జామ్ రిజల్ట్ పక్కా, అందులో ఏమీ, దెర్ ఇస్ నో ఎవిడెన్స్ టు షో దట్ ఇట్ ఈస్ విషియేటెడ్. తర్వాత దెర్ ఈస్ ఆల్సో నో సిస్టమిక్ బ్రీచ్, సిస్టమిక్ ఫాల్ట్ కూడా ఏమీ లేదు అని అన్నారు. అంటే ఏంటి, యాజ్ పర్ డేట్ ఆన్ రికార్డ్ అని దానికి అంటించారు. తర్వాత యాజ్ పర్ డేట్ ఆన్ రికార్డ్ ఇట్ ఈస్ నాట్ ఇండికేటివ్ ఆఫ్ సిస్టమిక్ లీక్. అంటే లీక్ జరిగింది ఐసోలేటెడ్గా, హజారీబాగ్లో జరిగింది, అది పట్నాకి వచ్చింది, బట్ సిస్టమిక్గా లీక్ జరగలేదు. డేట్ ఆన్ రికార్డ్ షోస్ ద ఇట్స్ నాట్ ఇండికేటివ్ ఆఫ్ సిస్టమిక్ లీక్. తర్వాత ఇంకో పాయింట్ ఏమన్నారంటే, ఇట్ ఈస్ పాసిబుల్ టు సెగ్రిగేట్ ద టెయింటెడ్ వర్సెస్ ది అన్టెయింటెడ్ ఎవరైతే కాపీ కొట్టారో, ఎవరికైతే లీక్ దొరికిందో, ఎవరికైతే పేపర్ ముందునే దొరికిందో వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత ఇంకో డైరెక్షన్ కూడా ఏం చేశారంటే, ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా దోషులను పట్టుకుంటే ఏ స్టేజ్లో ఉన్నా, కౌన్సిలింగ్ స్టేజ్లో ఉన్నా, కౌన్సిలింగ్ తర్వాత అయినా వాళ్ళని పట్టుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని చీఫ్ జస్టిస్ గారు అన్నారు. అంటే వాళ్ళకి, అంటే సీట్ క్యాన్సిల్ చేస్తారు, ఆ తర్వాత పనిష్మెంట్ కూడా ఇస్తారు. సో అది అన్నారు. తర్వాత ఇంకో పాయింట్ కూడా ఏమన్నారంటే, కోర్ట్ రియలైజెస్ దట్ డైరెక్టింగ్ అ ఫ్రెష్ నీట్ ఎగ్జామ్ హ్యాస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ 24 lakh స్టూడెంట్స్. సో మళ్ళా మేము ఒక ఎగ్జామ్ పెడితే ఇట్ హ్యాస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ 24 lakh స్టూడెంట్స్ అండ్ విల్ కాజ్ డిస్రప్షన్ విత్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ విచ్ విల్ ఎఫెక్ట్ ది ఎంటైర్ అకాడమిక్ షెడ్యూల్. ఇది కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాము. ఇప్పుడు మేము ఫ్రెష్ టెస్ట్ పెడితే 24 lakh మందికి చాలా ఇష్యూస్ ఉంటాయి, ప్లస్ మొత్తం అకాడమిక్ షెడ్యూల్ అంతా డిస్రప్ట్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము వీఆర్ అగేన్స్ట్ అ రీటెస్ట్ అన్నారు. తర్వాత సెకండ్ పాయింట్ ఏమన్నారు అంటే, ఈ ఫిజిక్స్లో అంబిగ్యూస్ క్వశ్చన్ ఢిల్లీ ఐఐటి ఇచ్చిన స్పెషల్ రిపోర్ట్ ప్రకారము ఓన్లీ 1 answer ఉంటుంది, ఒరిజినల్గా ఎన్టీఏ ప్రకటించిన ఆన్సరే ఉంటుంది. అంటే answer 4 ఒకటే ఆన్సర్ ఉంటుంది, answer 2కి మాత్రము వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఇవ్వరు. సో ఈ బేసిస్ మీద ఎవరికైతే గ్రేస్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఇప్పుడు 5 marks తగ్గుతాయి. అందువల్ల మొత్తం పైనుంచి కింది వరకు మొత్తం రిజల్ట్స్ మళ్ళా రీఇవాల్యుయేట్ చేయవలసి వస్తుంది. సో ఎన్టీఏ మరి దే మే టేక్ సమ్ టైమ్ టు రీఇవాల్యుయేట్ అండ్ రీపబ్లిష్ ద రిజల్ట్. సో దీనివల్ల 720 out of 720 కూడా దాదాపుగా 40 మంది or 44 మంది తగ్గేటట్టు ఉన్నారు. సో అది 720 out of 720 కాదు, పైనుంచి థ్రూఅవుట్ మనకి ఈ దాదాపుగా ఎందుకంటే 400,000 మంది ఈ answer 2 ఆప్ట్ చేశారు. ఆ 400,000 మందికి ఇప్పుడు 5 marks తగ్గుతాయి. సో దాని ప్రకారంగా మళ్ళా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయవలసి వస్తుంది, మళ్ళా ర్యాంక్స్ ఇవ్వవలసి వస్తుంది. సో దీనికి కొంచెం టైం పట్టచ్చు. ఫైనలీ ఏమన్నారంటే, ఇది ఓన్లీ ఇంటరిమ్ జడ్జ్మెంట్. ఇవాళ యాక్చువల్లీ ఏం చేశారు అంటే, మార్నింగే చీఫ్ జస్టిస్ గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా వీ హ్యావ్ టు గివ్ క్లారిటీ, ఎందుకంటే అందరూ స్టూడెంట్స్, 24 lakh స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు, వీ కెనాట్ డిలే ఇట్ ఎనీ లాంగర్. సో అందుకోసం ఇవాళ ఇంకేం ఇష్యూ లేకుండా 4 గంటల తర్వాత కూడా చాలాసేపు కూర్చొని ఫైనలీ వచ్చి ఈ ఇంటరిమ్ ఆర్డర్ అయితే డిక్టేట్ చేశారు. ఫైనల్ జడ్జ్మెంట్లో వాళ్ళు ఏమన్నారంటే, మేము ఈ గవర్నమెంట్ ఫామ్ చేసిన కమిటీ, ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ గారి కింద, ఫార్మర్ ఇస్రో చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో ఏదైతే కమిటీ పెట్టారో టు గెట్ ఇన్ టు ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్టీఏ, వాళ్ళు మేమిచ్చే ఫైనల్ జడ్జ్మెంట్ ప్రకారము దే హ్యావ్ టు గివ్ రికమెండేషన్స్
టు ఎన్టీఏ. నేను చెప్పాను, మొదలే చెప్పాను, ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపీస్ గురించి చీఫ్ జస్టిస్ ఈ బెంచ్ దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు సే. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాం, దే వెంట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ డీటెయిల్స్, ఆ చైన్ ఆఫ్ కస్టడీ, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, అసలు ఆ పేపరు ఎస్బీఐ పేపరు, క్యాన్ బ్యాంక్ పేపరు, అసలు ఎవరు అథారిటీ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎవరు కలెక్ట్ చేస్తారు, ఎలా వెళ్తాయి, ఇవన్నీ దే గాట్ ఇన్ టు అ లాట్ ఆఫ్ డీటెయిల్స్. అసలు యాక్చువల్లీ జడ్జెస్ ఆ లెవెల్లో ఈ డీటెయిల్స్లో వెళ్ళే అవసరం లేదు, బట్ దే గాట్ ఇన్ టు ఆల్ దోస్ డీటెయిల్స్. సో ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గురించి వాళ్ళకి చెప్పడానికి చాలా ఉంటుంది. అండ్ దే విల్ కమ్ బ్యాక్ విత్ ఈ ఫైనల్ జడ్జ్మెంట్లో చాలా రికమెండేషన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక అందుకు ఇది మంచిదే. ఏమవుతుందంటే ఈ ఎన్టీఏ సిస్టమ్ కొంచెం పటిష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనం చూస్తున్నాం, అఫ్ కోర్స్ పేపర్ లీక్ అయింది, అఫ్ కోర్స్ చాలా చోట్ల దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ హ్యావ్ ఫేస్డ్. మనం జస్ట్ నీట్లోనే కాదు, మనం జేఈ మెయిన్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. సో ఒకవేళ ఈ సిస్టమ్ అంతా ఇంప్రూవ్ అవుతాయి, అంటే ఇంప్రూవ్ అవుతుంది, తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది, ఈ ఎగ్జామ్స్ అన్నీ ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి ఎర్రర్ ఫ్రీగా, సిస్టమిక్ ల్యాప్సెస్ లేకుండా జరుగుతాయని ఆశిస్తాము. బట్ ఇందులో చాలా గుణపాఠాలు మనకున్నాయి. ఐ విల్ మళ్ళా వేరే వీడియోలో నేను ఈ గుణపాఠాల గురించి మాట్లాడతాను. బట్ వన్ ఇష్యూ అయితే నేను చెప్తాను, ఎందుకంటే నేను మొదటి రోజు నుంచి, ఫస్ట్ డే వన్ నుంచి నేను చెప్తున్నాను దట్ దెర్ ఇస్ నో కేస్ ఫర్ రీనీట్ అని ఫస్ట్ డే నేను చెప్తాను. కానీ నేను చెప్పింది చాలా మందికి రుచించలేదు. నా వీడియోలో కమెంట్స్ కూడా చాలామంది కమెంట్ చేశారు, ఏంటంటే నాకేమైనా పైసలు ఇస్తున్నారా ఆ నీట్ ఆ లీక్ వాళ్ళు, ఐఎమ్ ఐ గెటింగ్ ఎనీథింగ్, ఇలాంటివి ఏవో చెప్పారు. బట్ అండ్ ఈ విషయంలో స్టూడెంట్స్ని అమాయకుల్ని చేసి కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళని అనవసరంగా ప్రవోక్ చేసి వాళ్ళతో ఆడుకున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ అమాయకులు, అట్ దట్ ఏజ్ వాళ్ళకి వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని తెలియదు. అలాంటి వాళ్ళని వీళ్ళు రెచ్చగొట్టి ఏదో జరిగిపోతుంది, రీనీట్ ఉంటుంది అని చెప్పి అనవసరంగా ఒక 2 నెలలు వేస్ట్ చేశారు. స్పెషలీ సమ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడా తెర మీద లేరు, ఎందుకంటే వాళ్ళకి మొట్టికాయలు పడ్డాయి గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు కొంతమంది వాళ్ళ వీడియోస్ కూడా డిలీట్ చేశారు. సో ఇది ప్యూర్లీ కమర్షియల్ యాంగిల్తో ఏదో పాపులారిటీ తెచ్చుకుంది, లేకపోతే ఒకవేళ రీనీట్ జరిగితే ఒక క్రాష్ కోర్స్ నడిపించుకొని డబ్బులు చేసుకుంది, ఇలాంటివన్నీ చేసి స్టూడెంట్స్ని ఆ జూన్ ఫస్ట్ వీక్లో ఓహో చాలా వీడియోలు పెట్టేసేసి స్టూడెంట్స్ని అనవసరంగా ప్రొవోక్ చేసేసి ఒక రాంగ్ డైరెక్షన్లో అవి పంపించారు. డే వన్ నుంచి నేను చెప్తున్నాను దెర్ ఇస్ నో మెటీరియల్ ఎవిడెన్స్ ఫర్ రీనీట్ అండ్ చీఫ్ జస్టిస్ గారు కూడా అదే అన్నారు. సో స్టూడెంట్స్ ఇప్పుడైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓకే ఇది జరిగింది, సో ఎవరికైతే కౌన్సిలింగ్ C2 వచ్చేటట్టు ఉంటే వాళ్ళు కౌన్సిలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మిగిలిన వాళ్ళు మాత్రము తక్షణం ఇమ్మీడియట్గా ఎవరైతే రిపీట్ చేద్దాం అనుకుంటున్నారో ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా 2025 నీట్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇదంతా ఒక బ్యాడ్ డ్రీమ్గా కన్సిడర్ చేసి ఇదంతా మర్చిపోయి స్టార్ట్ ఆన్ అ ఫ్రెష్ నోట్. ఎందుకంటే ఈ పాతది పోస్ట్ మార్టం చేసుకుంటూ ఉంటే ఇక మనము వీ విల్ నాట్ లుక్ ఎట్ ద ఫ్యూచర్. సో లెట్ అస్ ఫర్గెట్ ద పాస్ట్. ఎందుకంటే ది హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ హ్యాస్ అనౌన్స్, అండ్ వాళ్ళు కూడా ఆషామాషిగా చేయలేదు, వాళ్ళు చాలా టైం తీసుకున్నారు, చాలా డీటెయిల్స్లోకి వెళ్ళారు, చాలా ఛాన్స్ ఇచ్చారు పిటిషనర్స్కి. నార్మలీ ఇంకా అండ్ చంద్రచూడ్ గారు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు. ఎనీ అదర్ జడ్జ్ ఇన్ హిస్ ప్లేస్ ఇంత టైం ఇచ్చేవారు కాదు, ఫస్ట్ డే సెకండ్ డేలోనే ఇది మొత్తం డిస్మిస్ చేసేసేవారు. కానీ ఆయన అలా కాకుండా చాలా టైం, ఈజ్ గాట్ అ వెరీ బిజీ షెడ్యూల్, ఇంతకన్నా చాలా సీరియస్ కేసెస్ చాలా ఉన్నాయి, అవన్నీ పక్కకు పెట్టి 2 ఫుల్ డేస్ దీని గురించే కన్సిడర్ చేశారు. సో అల్టిమేట్లీ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ డిసైడెడ్. సో స్టూడెంట్స్ ఇంకా దాని గురించి మర్చిపోవాలి. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్, అరే వాడు ఇలా అన్నాడు, వీడు ఎలా అన్నాడు, అక్కడ లీక్ అయింది, ఇక్కడ లీక్ అయింది, ఇది అన్యాయం జరిగిపోయింది. అది మనం ఒక సుప్రీంకోర్ట్ ఈజ్ రియలీ సుప్రీం, వాళ్ళు అన్నీ కన్సిడర్ చేసి ఒక డెసిషన్కి వచ్చారు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్. అండ్ వాళ్ళు కూడా ఆషామాషిగా చేయలేదు. వీ కెనాట్ అట్రిబ్యూట్ మోటివ్, ఒక గవర్నమెంట్కి ఏదైనా మోటివ్ అట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ సుప్రీంకోర్టుకి ఏమీ ఎజెండా లేదు, వాళ్ళకి ఏం బయస్ లేదు. సో వాళ్ళు దే వెంట్ ఇన్ టు ఆల్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అండ్ దే ఫైనలీ డిసైడెడ్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దాట్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో
వాట్ ఆల్ ఐ కెన్ టెల్ స్టూడెంట్స్ ఈజ్ ఎవరైతే సీట్ వచ్చేటట్టుందో వాళ్ళ కౌన్సిలింగ్ గురించి ఇంకా ఇమీడియట్గా దే షుడ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ కౌన్సిలింగ్. వాళ్ళ సర్టిఫికెట్స్ అవన్నీ రెడీ చేసుకోవాలి. అది దట్ వీ విల్ డిస్కస్ ఎనీవే లేటర్ వీడియోస్. అండ్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే రిపీట్ చేయదలుచుకున్నారో 2025కి ఇమీడియట్లీ దే షుడ్ షిఫ్ట్ ఫోకస్ ఆన్ 2025 అండ్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మెడికల్ కౌన్సిలింగ్ ఆర్ యువర్ నీట్ 2025.